వేమూరు నియోజకవర్గం చుండూరులో స్థలం వద్ద జరిగిన వివాదంలో పోలీసులు గోవింద్ అనే వ్యక్తి కారు సీజ్ చేయగా కారును విడిపించుకునే నేపథ్యంలో చుండూరు ఎస్ఐతో లాలుచూపడిన గోవింద్ మంత్రి నేరుగా నాగార్జునపై ఆరోపణలు చేయడం జరిగింది. దీనిపై ఈరోజు బాపట్ల జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ను కలిసి తనపై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని లిఖితపూర్వకంగా అర్జీ సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నేరుగా నాగార్జున మాట్లాడుతూ ప్రతిపక్షాలు తమపై గుడ్డకాల్చి నెత్తిన వేయాలని ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ గోవింద్ టీడీపీ కార్యకర్త. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవకి ఎస్ఐతో మాట్లాడుకున్న బేరానికి సీఐని ఎమ్మెల్యేని లాగటం టీడీపీ కుట్రలో భాగమేనని ఆరోపించారు. దళితుడైన నేను అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రొఫెసర్ నుండి ఎమ్మెల్యేగా ఈరోజు ఎదిగామన్నారు. నాపై ఆరోపణ చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని మీడియా సమావేశంలో ఆయన కోరారు. ఇప్పుడు ఎస్పీ గారిని కలిసి ఒక కంప్లైంట్ ఇచ్చి వస్తామన్నా. ఈ మధ్యకాలంలో మా నియోజకవర్గంలో చుండూరు ఎస్ఐ ఏసీపీ ట్రాప్ అయ్యాడు. దానికి కారణం ఒక ఉద్యోగి ఆ చుండూరుకు సంబంధించినటువంటి మండలంలో ఒక గవర్నమెంట్ భూమిని ఆక్యుపై చేస్తే అధికారులు గవర్నమెంట్ పర్పస్ నిమిత్తం వెళ్ళి దాన్ని వికెట్ చేయిస్తుంటే అతను కారు తీసుకుని అడ్డం పెట్టి గొడవ చేస్తే వాళ్ళు అధికారులు కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన దాని నేపథ్యంలో అతన్ని పోలీస్ వారు తీసుకొచ్చినప్పుడు తర్వాత ఏదో అతని కారు ఆగిపోయిందని, ఏదో ఎస్ఐతో ఏదో డీల్ మాట్లాడుకున్నాడని, ఆయన ఏదో డబ్బులు అవి తీసుకుంటామంటే పట్టుబడ్డారు. అది ప్రతిపక్షం గుడ్డగాల్చి నిత్రయాలను చూస్తూ ఉంటుంది. మన మీద తప్పుడు ఆరోపణలు, తప్పుడు పనులు చేసి ఏదో రకంగా అందరా లెక్కాలను చూస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు దానికి ఉదాహరణ ఈరోజు ఎవరు అతను అతను డబ్బులు వేసేతో మాట్లాడుకోవటం ఏంటి, ఎమ్మెల్యే ఫోన్ చేయటం ఏంటి, ఎమ్మెల్యేకి ఇవ్వాలంటే ఏంటి, లేకపోతే ఇంకొక సీఐకి ఇవ్వాలంటే ఏంటి, ఇంకొక ఎంఆర్ఓకి ఇవ్వాలి, ఏంటిది మీ దొంగ పనులకి, మీ యొక్క పబ్బం గడుపుకోటానికి ఎవరిని బలి చేస్తారు? సామాజికంగా మేము ఎంతో కష్టపడి అంబేద్కర్ భావజాలంతో ఈరోజు ఈ రాష్ట్రంలో పనిచేస్తుంటే, రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడిగా ఎదుగుతుంటే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మా మీద గుడ్డగాల్చి ఈ విధంగా చర్యలు అనేది చాలా తప్పు. నేను నిజంగా చాలా బాధపడతా ఉన్నాను ఇలాంటి దారుణమైనటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉండటం. అందుకనే నేను ఎస్పీ గారిని నిబద్ధతతో ఎంక్వైరీ చేసి చట్ట ప్రకారమైన చర్యలు, ఎవరు బాధ్యులైనా మైసెల్ఫ్ నేనుండినా, కాకపోతే నా మీద ఆరోపణలు చేసిన అతని మీద అయినా చర్యలు తీసుకోమని మాత్రం నేను కంప్లైంట్ ఇవ్వటం డిమాండ్ కూడా చేస్తా ఉన్నాను.